Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పార్టీ వచ్చింది ఇక్కడ. దాని మళ్ళీ ఇక్కడ ఈ రాష్ట్రానికి సెపరేట్ అధ్యక్షుడు. అతనికి బాడీ తప్పితే బుర్ర ఉండదు. అతనితో ప్రెస్ మీట్ పెట్టించి ఈ పుస్తకం ఒకటి ఒక పాతిక పేజీల పుస్తకాన్ని ఒక దాన్ని ఈ విషపు రాతలు రాసి అచ్చయించాడు. ఎంత పిరిగిబందంటే చంద్రబాబు నాయుడు ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎంత పిరిగిబందంటే ఈ పుస్తకం మీద ఎక్కడా కూడా కనీసం తెలుగుదేశం అని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ అంతర్జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లోనికి శాఖకు అధ్యక్షుడని కానీ అచ్చెన్నాయుడు పేరు కానీ ఎవడ పేరు వేసుకోవాలి ఇలా దిక్కుమాలిన బతుకులు ఇవి వేసుకోవాలి కదా పేరు శుభ్రంగా ఇక్కడ కింద ప్రచురణకర్త చంద్రబాబు నాయుడు పలానా ప్రింటింగ్ ప్రెస్లో ఒక 1000 కాపీలు రాయాలి కదా నిజంగా మీరు రాసినటువంటి ఈ తప్పుడు రాతలే సత్యాలైతే ఏ ఏమైంది మీ దమ్ము మీ పేరు వేసుకోవాలి కదా ఎందుకు వేసుకోవాలా మా పోటుగాళ్ళని చెప్తారు ఏంటి మామూలుగా మన నత్తి నాయకుడు ఏమంటాడు ఏంటిది పర్మిషన్ ఇస్తే ఇది లేకపోతే అది అని ఏదో చెబుతున్నాడుగా సుత్తి కౌరులు ఏమైంది చంద్రబాబుకి ధైర్యం ఏమైంది ఇది నిజంగా నువ్వు నిజాయితీతో వేస్తే నీ పేరు ఎందుకు వేసుకోలేదు తెలుగుదేశం పార్టీ పేరు ఎందుకు వేసుకోలేదు ఈ విషపు రాతలు అసత్యాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం బురద వేయడం కోసం విషం చిమ్మేదానికి ఈ తప్పుడు రాతలు విషపు రాతలు అనేది తేటతెల్లం అవుతుంది కదా నీ నోటితో నువ్వే చెప్తున్నావు ఈ తప్పుడు రాతలని ఈ విషపు రాతలని చెప్పాను ఆయన చెప్తాడు ఈ పుస్తకంలో వచ్చినా అంటే ఆయన మీటింగ్లో మాట్లాడతారు ఏమని బాబాయ్ హత్య అబ్బాయే చేశాడని చెప్తారు మరి మీరేమయ్యారని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటావు కదా వివేకానంద స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు హత్య గావించినప్పుడు ప్రభుత్వం ఎవడది ముఖ్యమంత్రి ఎవడు ఏం చేశావు ఇందులో ఈ తప్పుడు రాతలు రాసి విషం చిమ్మే బోధులు నువ్వెందుకు ఎందుకు చేయలేకపోయావు వివేకానంద రెడ్డి గారు అమ్మాయి చెప్పినటువంటి మాటలన్నీ కూడా అప్పుడున్నటువంటి నీ ప్రభుత్వం ఆవిడ్ని ఎందుకు విచారించలేదు ఆవిడ అల్లుణ్ణి ఎందుకు విచారించలేదు ఆవిడ భార్యని ఎందుకు విచారించలేదు ఆయనకి ఊళ్ళో కుటుంబం ఉంది ఆ కుటుంబాన్ని ఎందుకు విచారించలేదు ప్రభుత్వం పోలీసులు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయాలి కదా దాంట్లో మాట్లాడతాను ఎంపీ అవినాష్ రెడ్డి మొత్తం అన్నీ కూడా ఆనవాళ్ళు చెరిపేశాడు దగ్గరుండి చెరిపించాడని చెప్పని మాట్లాడతావు దీంట్లో రాస్తావు తప్పుడు రాత్రులు మరి మీ నువ్వేం చేసావు నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది నీ డీజీపీ ఏం చేశాడు నీ ఏబీ వెంకటేశ్వర్లు ఏం చేశాడు ఏమైపోయారు నిజంగా నీ విషపు రాతల ప్రకారమే అది నిజమైతే ఈ హత్య జరిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి కదా మొత్తం రాష్ట్రంలో ఇసుక పంచాయతీలు కానించి ఆ పంచాయతీలు కానించి ఈ పంచాయతీలు కానించి పంపకాల దగ్గర నుంచి కమిషన్ల కానించి ఇంజనీర్ వర్కుల్లో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల దగ్గర నుంచి అన్ని పంచాయతీలు పంపకాలు చేసేటువంటి అధికారి ఉన్నాడు కదా మీ చుట్టం ఒక ఆయన ఏ అతను ఏమయ్యాడు పోలీసే కదా మరి ఏం చేశారు అప్పుడు ఎందుకని వాళ్ళ అమ్మాయితో స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు ఎఫ్ఐఆర్లో ఎందుకు అవినాష్ రెడ్డి గారి పేర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు కానీ వీళ్ళందరి పేర్లు మీరు ఎందుకు పెట్టలేదు
లేదు కనీసం శవ పంచనామాలో కొని ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ కాబట్టి ఎవడ కాగితం ఇస్తే ఆడి ప్రకారం మీరు కేసు కట్టాలి కాబట్టి కట్టారు అనుకుందాం శవ పంచనామా అప్పుడు మొత్తం కుటుంబ సభ్యులందరూ వచ్చారు కదా కూతురు అల్లుడు భార్య ఊళ్ళో ఉన్న భార్య ఊళ్ళో ఉన్న కొడుకు అందరూ వచ్చారు కదా మరి వాళ్ళతో శవ పంచనామాలో వాళ్ళ స్టేట్మెంట్లు ఎందుకు తీసుకోలేదు తీసుకోవాలి కదా నువ్వేదైతే ఇవాళ ఈ తప్పుడు రాతల్లో చెప్తున్నావో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మొత్తం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను ఆన్వాళ్ళని మొత్తం నాశం చేశాడు అని చెప్పని మరి నువ్వు ముద్దాకి ఎందుకు కట్టలేదు మొదటి ముద్దాకి ఎవరైతే మొదటి ముద్దాని అరెస్ట్ చేసేప్పుడు కేస్ డైరీని మీరు జడ్జి గారికి ఇస్తారు కేస్ డైరీలో అంటే పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లేదా పార్ట్ ఛార్జ్ షీట్ ఎందుకని దాంట్లో మీరు అవినాష్ రెడ్డి గారి పేరు కానీ ఎందుకు చేర్చలేదు లేదా ఎవరైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు మీరు పోలీసులు కనీసం మార్చిలో హత్య జరిగితే 2019 మార్చిలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే 2019 మే 30 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాలేదు కదా కనీసం మే ఆఖరి దాకా కౌంటింగ్ కూడా జరగలేదు కదా ఆ లోపు మీరు అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు నీ ప్రభుత్వం ఎందుకు కేసులో నువ్వు చెప్పేటువంటి ఈ తప్పుడు రాతల్లో ఉన్నటువంటి పేర్లని ముద్దాయిలకు ఎందుకు చేర్చలేదు కనీసం ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు ఏ అప్పుడు నువ్వు చాతకాని ప్రభుత్వం అనేది తప్పుడు ప్రభుత్వమా మరి ఇవాళ ఈ పత్తిత్తు కౌరులని అవాళ నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీ పోలీస్ వ్యవస్థ ఎందుకని ఆయన హత్యను సరిగా ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు ఇన్ని పత్తిత్తు కౌరులు చెప్తున్నావు కదా ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు మరణం తర్వాత సాక్షాత్తు రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు మా నాన్న మరణం మీద విచారణ జరగాలి సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి సిబిసిఐడి అన్న ఎంక్వైరీ చేయించావా హరికృష్ణ గారు డిమాండ్ చేశాడు కదా నందమూరి తారక రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారు డిమాండ్ చేసింది కదా నా భర్త నందమూరి తారక రామారావు గారి హత్య మీద నాకు అనుమానాలు ఉన్నాయి ఆవిడ ఆయన మరణం మీద విచారణ చేయండి అని చెప్పి మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి దాంట్లో అనేది విచారణ చేయించమని చెప్పిన లక్ష్మీ పార్వతి గారు అడిగారు కదా ఈ రోజుకి నందమూరి తారక రామారావు గారి భార్య శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు జీవించి ఉన్నారు కదా ఆవిడ స్టేట్మెంట్ ఇస్తుంది కదా నా భర్తకి హత్యకి లేకపోతే నా భర్త మరణానికి ఎన్టీ రామారావు గారి మరణానికి కారణం చంద్రబాబు నాయుడే అని చెప్పని మరి ఎందుకని ఆ రోజు డాక్టర్ సుబ్బారావు ఇంకో ఎంకయ్యో పుల్లయ్యో మీ తరపున అక్కడ పాత్రలు పోషించిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లో ఎవరెవరు ఏమేమి పాత్ర పోషించారో అన్నీ రావాలి కదా మరి లక్ష్మీపార్వతి గారి స్టేట్మెంటు హరికృష్ణ గారి స్టేట్మెంటు పరిగణలోకి తీసుకోవా దాని మీద కూడా ఇటు ఎన్టీ రామారావు గారి మరణం మీద కూడా ఇటు ఆయన పుస్తకం ఇటు వేయాలి కదా రామారావు గారు ఎందుకు చచ్చిపోయారో అలాగే దీంట్లో రాస్తాడు ఎంత పాపం అంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు సిబిఐకి వెళ్ళంట వాంగ్మూలం ఇచ్చాడంట నీకెట్ట వచ్చింది అక్షరాలతో రాస్తాడు అవినాష్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు సిబిఐకి నీకెక్కడది సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చింది అది కోర్టు డాక్యుమెంట్ కాదు ఇంకా కోర్టులోకి వెళ్ళి మీరు తీసుకోలేదు కదా నీకెక్కడి నుంచి వచ్చింది అంటే ఒకటే ఒకటి అక్కడ అయితే ఇది విషపరాతలు అవ్వాలి తప్పుడు రాతలు కాయింపు రాతలు దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడలో భాగంగా
ఈ స్టేట్మెంట్లు అవినాష్ రెడ్డి గారు సీబీఐ కిట చెప్పాడు అట చెప్పాడు లేదంటే నువ్వు చెప్పేదే నిజమైతే గనక అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది అని ఇదే దాంట్లో 161 లో ఎట్లా ఉంటదంటే ఎవడైనా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు ఆ నోటుకొచ్చింది రాసుకొని కూర్చోబెట్టి ఆ నోటుకొచ్చింది రాసుకొని కింద చెప్పాడు అని ఆ కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ డిఎస్పీ ని ఆళ్ళ సంతకం పెడతారు కనీసం 161 స్టేట్మెంట్ ఇచ్చినోడు కూడా సంతకం పెట్టడు ఆళ్ళే రాసుకుంటారు అది కాయితం నీకు వాళ్ళు రాసుకున్న కాయితం నీ దగ్గరికి వచ్చిందంటే ఏమనుకోవాలి ఖచ్చితంగా సిబిఐ లో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల్లో నీ మనుషులు ఉన్నారు నీ చేతిలో కీలుబొమ్మలు ఉన్నారు నీకు అనుగుణంగా నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కారణం ఏదన్నావచ్చు అదే అవ్వాలి లేకపోతే సిబిఐ కి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు ఎట్లా చేయగలవు ఎలా చేయగలిగావు దీంట్లో వాళ్ళ లొంగ తీసుకుని ఉండాలంటే దీని అర్థం ఏంటి ఇక రెండో పక్షం సిబిఐ వాళ్ళని లొంగ తీసుకుని నువ్వు వ్యవహారం నడుపుతున్నావు రాజకీయాల కోసం అని అనుకోవాలి మేము దాన్ని బట్టి ఏంటి సిబిఐ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారు అని అనుకోవాల్సిందే కదా మనం అనుకోకపోతే మరి దీంట్లోకి ఆ స్టేట్మెంట్లు ఎట్లా వచ్చినాయి ఈ తప్పుడు రాతల్లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అసలు మొదటి గంటలో లేదా ఒక వారంలో లేదా ఒక నెల కీలకమైంది కేసు నిర్మాణానికి ఇన్వెస్టిగేషన్కి సాక్ష్యాధారాల సేకరణకి 90 రోజులైనా కూడా మీకు ఏం కదలలేదు కదా మీ ప్రభుత్వంలో ఏం ఎందుకు జరిగింది ఏం చేశారు ఎందుకు నిజంగానే మీరు చెప్పినట్టే లేదా నువ్వు మాట్లాడినట్టు నువ్వు వచ్చేసి ఈ తప్పుడు రాతలు రాసింది నిజమైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ ప్రభుత్వం ఎందుకు అవినాష్ రెడ్డిని ముద్దాయం చేయలేదు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు సాక్ష్యాధారాలు ఎందుకు సేకరించలేదు 2019లో కోడల శివప్రసాద్ గారు మరణించారు బలవన్ మరణం పొందారు బలవన్ మరణం పొందితే నిజంగానే అప్పుడు ఆ మరణం మీద పుస్తకం ఎందుకు వేలేదు ఎందుకు ఇలా అప్పుడు ఫోను కోడల శివప్రసాద్ గారి ఫోను తెలంగాణ పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు ఏం చేశారు ఆ ఫోను ఆ ఫోన్లో నిజంగానే కోడల శివప్రసాద్ గారి మరణానికి మా ప్రభుత్వమే బాధ్యత అయి ఉంటే ఆయన స్టేట్మెంట్ ఫోన్లో రికార్డ్ చేశాడని చెప్తున్నారు కదా మరణించే ముందు మరి ఉంటే అంటే నీ గురించి ఉందా చంద్రబాబు బతికిది చంద్రబాబు దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడలోనే బలైపోయాను అందుకే చంద్రబాబు నన్ను అవమానాలు చేసి గురి చేసిన దానికి మానసికంగా నన్ను కుంగదీసిన దానికి నేను మరణిస్తున్నానని చెప్పాడా ఎందుకు ఆ ఫోన్ ధ్వంసం చేశారు కోడల శివప్రసాద్ గారి ఫోన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండుంటే కనుక బయట పెట్టేవాళ్ళు కదా ఊరు వాడ రచ్చ రచ్చ చేసేవాళ్ళు కదా ఆ ఫోన్ని ఎందుకని దహనం చేశారు ఎందుకు ధ్వంసం చేశారు దాని మీద ఒక పుస్తకం వేయాలి కదా సిబిఐని ఎందుకు అడగరు కోడల శివప్రసాద్ గారు కోడల శివప్రసాద్ గారి మరణం మీద అప్పుడు మా ప్రభుత్వమే మా వాళ్ళనే చనిపోయారని మాట్లాడారు కదా మరి ఎందుకని సిబిఐ ఎంక్వైరీ అడగలా దానికి అడగరు నీ పాపాలు దాని మీద కూడా పుస్తకం వేయాలి కదా నందమూరి తారక రామారావు గారి కుమార్తె పేరు అనవసరం ఈ మధ్య ఒకవాడు మరణించారు మరి దాని మీద ఎందుకు సిబిఐ ఇన్వెస్ట్ చాలా దాని మీద కూడా చాలామంది చాలా మాట్లాడారు కదా దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ అడగలేదు దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమనాలి కదా దాని మీద కూడా ఒక పుస్తకం వచ్చేయాలి కదా అక్కర్లేదా ఎన్టీ రామారావు గారి పతనం కుట్ర కుతంత్రం వెన్నుపోటు వీటి మీద కూడా పుస్తకం ఎందుకు వేయాల ఎందుకు వేయలేదని అడుగుతున్నా వేయాలి కదా రామారావు గారిని ఎంత చక్కగా వెన్నుపోటు పొడిచావు
ఎంత నమ్మక ద్రోహం చేసావ్, చెప్పులు మోసావ్, తెల్లారేట్లా వెన్నుపోటు పొడిచావ్, లక్ష్మీ భారత్ గారిని అడ్డం పెట్టుకుని రామారావు గారిని ఏ రకంగా హత్య చేశారు మానసికంగా వెన్నుపోటు పొడిచారు, కాళ్ళు పట్టుకు లాగారు, కుట్రలు చేశారు, మరి ఇదన్నిటి కూడా పుస్తకం ఇయ్యాలి కదా? ఎంటి రామారావు గారిని ఏ రకంగా చిత్రవద చేశారు, కుట్రలు చేశారు, పార్టీని లాక్కున్నారు, అధికారాన్ని లాక్కున్నారు, నిలువ నీడ లేకుండా చేశారు. ఆఖరికి ఎంటి రామారావు గారు జీవించిన ఇల్లును కూడా బలవంతంగా రామారావు గారు ఉండంగానే ఇది మా ఇల్లు అని చెప్పని ఆయన కుటుంబమే ఇల్లు లాక్కునే స్థితికి ఎవరు తీసుకొచ్చారు? దీని మీద కూడా విచారణ జరగాలి కదా? సిబిఐ సిబిఐ అని చెప్పని ఓకే మాట్లాడుతున్నావు కదా చంద్రబాబు నాయుడు, సిబిఐని రాష్ట్రంలోకి రాకూడదని చెప్పని జీవో ఇచ్చింది ఎవరు, తీర్మానం చేసింది ఎవరు? మేము దేనికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ప్రజల్ని దేవుణ్ణి నమ్ముకుంటాడు కాబట్టి నీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా దేన్నైనా దేవుడు చూసుకుంటాడనే మేము ధైర్యంగా సిబిఐని మళ్ళీ ఓపెన్ చేశాం. ఇవాళ దీంట్లో ఎంత కిరాతకుడంటే, ఎంత నీచ నికృష్టుడంటే చంద్రబాబు నాయుడు భారతమ్మ గారు ఫోటో వేస్తావు దీంట్లో ఈ పుస్తకంలో ఏమనాలి నిన్ను? అసలు నీ అంత నీచుడు ఎవడన్నా ఉంటాడా అసలు ఇంట్లో ఆడవాళ్ళు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నావు, మానసికంగా కుంగదీయలేకపోయావు. కొంతమంది నాయకులతో మాట్లాడించదలుచుకున్నావు, భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడించదలుచుకున్నావు, నువ్వు దత్తత తీసుకున్న వాళ్ళతో మాట్లాడించదలుచుకున్నావు, మాట్లాడిచ్చావు, దేనికి మానసికంగా కుంగట్లేదు. కాబట్టి ఎంత కిరాతకంగా హేయంగా నీచంగా భారతమ్మ గారిని ఫోటో దీని మీద వేస్తావు? మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళు, మన ఆవిడే ఆవిడ, ఇంకెవరు భార్య భార్యలు కాదు, ఆడవాళ్ళు కాదు, కుటుంబ సభ్యులు కాదు, ఇతరుల కుటుంబాల వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళు కాదు. వాళ్ళకేం పరువు పరపతి ఉండవు, వాళ్ళకి ఆత్మాభిమానం ఆత్మగౌరవాలు ఉండవు, మన ఆవిడికే మొత్తం అన్నీ ఉండాలి. ఏ నిజప్పుద్ది చంద్రబాబు నీది? అసలు ఎక్కడో యూట్యూబ్లో అంటే ఎవడో అన్నాడంట ఏమి డ్రామా, బోరును బోరున మా ఆవిడ అన్నారు, మా ఆవిడ అన్నారు, మా ఆవిడ అన్నారు, మా ఆవిడ పతివత, ఇది ఎక్కడ గోల? అసెంబ్లీలో జరిగిందా? అసెంబ్లీలో జరగలా. మరి ఎందుకు ఆ ఏడుపులు పెడబబ్బాలు? అంటే రాజకీయానికి నీ ఇంట్లో నీ భార్యను కూడా తీసుకొచ్చేస్తావు సానుభూతి కోసం. ఇంత దుర్మార్గుడు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటావు, ఇదేనా 40 ఏళ్ళ నీ సంస్కారం? 70 ఏళ్ళు వయసు వచ్చి ఇదా? గ్రామాల్లో నడి ఊరు నడిబొడ్డులో ఉన్న మర్రి చెట్టుకి రావి చెట్టుకి వయసు వస్తుంది, మనకి వయసు వస్తుంది కదా, సంస్కారం ఇదేనా? అరే ఎంత నీచం ఇది! రాజకీయాల కోసం ఎదుటి వారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా బజారుకి తీసుకొచ్చే పరిస్థితి, మనకంటే సిగ్గు ఎగ్గు లేదు, ఇంట్లో ఆడవాళ్ళని బజారుకి తెచ్చి బోరు బోరు నేడుస్తాం. ఇది చంద్రబాబు నాయుడు నీచ సంస్కృతి, కిరాతకమైనటువంటి సంస్కృతి. ఇంత నీచుడితో, ఇంత దుర్మార్గుడితో, ఇంత హేయమైనటువంటి ఆలోచన సరళి ఉన్నటువంటి వాడితో పోటీగా రాజకీయాలు చేయాల్సి రావటం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురదృష్టం అని నేను భావిస్తున్నాను.